హలో ఫ్రెండ్స్, మీరు వింటున్న కథానిక అమ్మ నాకు పుట్టాలని లేదు. రోజులు గడిచే కొద్దీ హర్షిత శరీరంతో పాటు మనసులోని ఆలోచనలు కూడా భారంగా కదులుతున్నాయి. అంతా సవ్యంగా జరిగి తను తిరిగి బతికి బట్ట కడతానో లేదో అన్న భయం ఆమెని అనుక్షణం నిద్రపోనివ్వట్లేదు. అయినా అమ్మ ఉండగా నేనేం భయపడాల్సిన పని లేదులే, అంతా అమ్మే చూసుకుంటుంది అనుకుంటూ హృదయాన్ని తేలిక చేసుకుని పక్కనే ఉన్న ఫెమీనా అందుకుంది. అంతలో ఫోన్ రింగ్ అయింది. అమ్మే, ఇంకెవరు చేస్తారులే అమ్మ తప్ప. చివరికి అన్నయ్య అక్క కూడా తనకి ఫోన్ చేయకుండా కట్టడి చేసేసింది. అమ్మ ఒకవేళ వాళ్ళతో మాట్లాడుతుంటే ఎక్కడ పనోళ్ళు వింటారోనని. ఎంత తెలివైంది అమ్మ, ఎక్కడో రాష్ట్రం ఆ మూలనున్న అమ్మమ్మ ఊరు నుండి మిడ్ వైఫ్ వస్తుందట ఈ ఘోరం స్వయంగా నిర్వహించడానికి. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ ఇంట్లో పాచి పనులు చేసే రత్తమ్మ కూతురట ఈ మిడ్ వైఫ్, అందుకని ఎవరికీ తెలియదట. ఏమిటో అమ్మ ముందు చూపు, మొత్తానికి రంగం సిద్ధం చేస్తోంది. భారంగా నెట్టొచ్చింది హర్షిత. ఎంతగా తనకి తాను ధైర్యం చెప్పుకున్నా ఏదో ఒక మూల గుండెల్లో అలజడి ఆందోళన తప్పటం లేదు. ఊరికి దూరంగా విసిరేసినట్టున్న ఈ ఫామ్ హౌస్లో ఈ 7 నెలలు ఎట్లా గడిపిందో కేవలం అమ్మ ముఖమే చూస్తూ. చెంగు చెంగున లేడి పిల్లల తోటంతా కలయి తిరుగుతూ ఈ రోజెన్ని గులాబీలు విడిచాయో లెక్క పెడుతూ రేపటి మొగ్గలను ఒకసారి పలకరిస్తూ తిరిగేతాను. చీ, ఎంతటి అసహ్యకర సమస్య వచ్చింది నాకు అనుకుంటూ అసహ్యంగా చూసింది రోజు రోజుకి పెరుగుతున్న పొట్ట వైపు. ఎక్కడ ఎక్కువగా తింటే లావైపోతానో, పొట్ట పెరిగిపోతుందోననే భయంతో సగం ఇడ్లీతో బ్రేక్ఫాస్ట్ కాల్చేతాను. చిచ్చి, ఇంతకాలం ఈ పొట్టను ఎలా భరించాను. హే గాడ్, ఇంకా 2 నెలలు, త్వరగా ముగించవు ప్లీజ్. ఎత్తుగా చర్మం సాగటంతో మరింత తెల్లగా కనిపిస్తున్న పొట్ట అప్పుడప్పుడు కదులుతూ అసహ్యంగా చే ఇక చూడలేక దుప్పటి మీదకి లాక్కుంది. అసలు దీనికి అంతటికీ కారణం అమ్మే. అసలే అది ఫామ్ హౌస్, ఊరికి దూరంగా విసిరేసినట్టు ఎక్కడ దొంగలు పడి ఎత్తుకుపోతారోనని దేవుడి దగ్గర హారతి ప్లేట్ కూడా లాకర్లో పెట్టిన అమ్మ తనని మాత్రం ఆ ఫామ్ హౌస్లోనే వదిలి వారం రోజులు ఊరెళ్ళకపోతే ఇంత ఘోరం జరిగేదా, తన జీవితానికి ఆనందం దూరం అయ్యేదా. ఏదన్నా అంటే ఆ పాలేరున్నాడు కదా అని వెళ్ళాను, తాగి పడుకుంటాడని నేనేమైనా కలగన్నానా అంటుంది. ఇంకా నయం బంగారం లాకర్లో పెట్టబట్టి సరిపోయింది, లేకపోతే ఎత్తుకెళ్లేవాడే. ఇక శీలం సంగతి అంటావా, అది పోవడానికే ఉందిలే, మనం చెప్పుకుంటే తప్ప ఎవరికి తెలుస్తుంది అది పోయిందని. అయినా అదేమైనా వస్తువు ఆ పోవటానికి. అన్నం తిని పుక్కిలించేయం, అలాంటిదే ఇదీను. ఏదైనా నగపోయిందనుకో అడుగుతారు అదేమైందని. ఎంతమందికి సమాధానం చెప్పుకోవాలి, పైగా ఎంత అవమానం, ఎంత చిన్నచూపు అది పెట్టుకోకపోతే. దీనిదేముందిలే, కాకపోతే కనేదాకా కష్టం తప్పదనుకో. అమ్మ దూది పింజలా తీసి పారేసినంత తేలిగ్గా ఏం లేదు తన పరిస్థితి. అదే పనిగా నగల తరబడి ఎవరితో సంబంధాలు లేకుండా సినిమాలకు పోకుండా ఫ్రెండ్స్తో ఐస్ క్రీములు తినకుండా ఒక గదిలో గడపటం అంటే బాబోయ్, పగవాడికి కూడా ఇలాంటి స్థితి రానీయకు బాబోయ్. ఆలోచనలతోనే మాగన్నుగా నిద్రలోకి చారుకుంది. పొట్టలో ఏదో కదులుతున్న భావం, భావం కాదు కదలికే. అమ్మా అమ్మా, నేనమ్మా అనుక్షణం నీ అసహ్యపు చూపులతో చీత్కారాలతో ఊపిరి పోసుకుంటున్న నీ బిడ్డనమ్మా, నా మాట కొంచెం వినమ్మా. అలా చూడకమ్మా, ఎంత కాదన్నా నీ శరీరంలోని శరీరాన్ని కదమ్మా. రోజుకో రంగేసి మురిపెంగా చూసుకుంటావే నీ కాలిగోళని, ఆ మాత్రం చేయనమ్మా నేను. అలా చూడడం మానేసి కొంచెం నా మాట వినమ్మా, నన్నేం చేయదలుచుకున్నావమ్మా. ఇంతవరకు నువ్వింకా ఏ నిర్ణయం తీసుకోకపోతే నన్నేం చేయాలో నేనే చెబుదామని. అంతకన్నా ఏం లేదమ్మా. అమ్మా, నేను నీలో ప్రవేశించిన క్షణం అది నీకు ఆనందమో విషాదమో ఆసక్తితో మరేమైనా కానీ, నేనంటూ నీలో నీ ఊపిరి పోసుకుంటూ నువ్వు తింటే తిని మానేస్తే మానేసి నడిస్తే నడిచాను కదమ్మా ఇన్ని నెలలు. నీ పక్కన కాదు, నీలోనే నీతోనే ఉన్నా కదమ్మా. ఇంతవరకు నన్ను చూడకుండానే పెంచావే, నేను పుట్టాక గులాబీ రంగులో ముద్దుగా ఉన్న నా పాదాలతో నీకు ఆడుకోవాలని లేదా అమ్మా. నాకు స్నానం చేయించాక ఒక పక్క ముంచుకొస్తున్న నిద్రతో నేను మారం చేస్తూ ఉంటే నా 7 పాపాలని సన్నగా జోలపాట పాడుతూ మెత్తటి గుడ్డతో మృదువుగా నా శరీరాన్ని నువ్వు తుడుస్తూ ఉంటే నేను ఆనందంతో కేరింతలు కొడుతూ 2 కాళ్ళు గాలిలో ఆడిస్తూ నీ గుండెలపై తన్నుతూ ఉంటే గులాబీ రేకులతో గుచ్చిన ఆ మాధుర్యాన్ని నీకు అనుభవించాలని లేదా అమ్మా. నా శరీరపు తడి ఆరకముందే నిద్రలోకి జారుకుంటూ నా లేత నాలుకను చాచి నా ముఖంతో నీ పాలిండ్లను వెతుక్కుంటూ
లే చిగుళ్ళ వంటి నా పెదవులతో నీ చనుమనల్ని చుడుతూ ఉంటే ఆ హాయికి తల్లిగా నీ హృదయం ఈ మాధుర్యాన్ని ఎన్ని కోట్లతో పొందగలదమ్మా. నీ ఆలోచన నాకు తెలుసమ్మా. ఆ రోజు రాత్రి ఇంట్లో పడ్డ దొంగలు చేసిన దురాగతంతో నీకు పెళ్లి కాకుండానే నేను పుడుతున్నాననేగా నీ భయం. నాకు కన్యగా పుడుతున్నాడు లోకం ఏమనుకుంటున్నానని ఆనాడు మరియా భయపడుతుంటే ఈనాడు కరుణామయుడు ఎక్కడ ఉండేవాడమ్మా ఈ లోకానికి. ఆయన ప్రవచించిన వాకులు ఇన్ని వేల భాషల్లో దొరికేవా చెప్పమ్మా. అప్పటి సామాజిక పరిస్థితుల్లో బిడ్డని కనాలి అన్న మరియ నిర్ణయం ఎంత గొప్పది. అంటే ఆ క్రీస్తుని ఎలాగైనా వదిలించుకోవాలనే మార్గం మరియకు దొరకలేదంటావా అమ్మా? లేక నీకున్నలాంటి తల్లి లేదంటావా ఆమెని రక్షించటానికి? కన్యగానే కదమ్మా కుంతి కన్నది కర్ణుణ్ణి. ఆ బాలుడు వద్దనుకుని అంతఃపురంలో ఆమెకున్న అన్ని గదుల్లోనూ ఏ గదిలో ఖననం చేస్తే ఎవరికి తెలిసేనో ఆ విషయం. కానీ అలా ఎందుకు చేయలేదమ్మా? పిచ్చిది కదమ్మా కుంతి. పిచ్చిది కనుకే నీళ్లలో పడేయకుండా పెట్టెలో పెట్టి మరీ వదిలింది. ఏమైనా ప్రాణాలతో వదలబట్టే కదమ్మా మనల్ని నడిపించే నీతి నిజాయితీ ధర్మం దానాలకి. చిరునామా దొరికింది కన్నుడి రూపంలోనే. కన్నుడే లేకుంటే భారతం ఏదమ్మా? యుద్ధమే లేకుంటే గీత ఏదమ్మా? భగవద్గీత లేకుంటే ధర్మం ఎక్కడా కర్మం ఎక్కడా? ఇలా నీకు చెబుతూ ఉంటే ఇప్పుడు అనిపిస్తోందమ్మా నీవు నన్ను చంపటమే మేలని. ఎందుకంటే ధర్మం దయ మానవత్వం మంచితనం దశ దిశలా వ్యాపింపచేసిన పుణ్యపురుషులు పుట్టిన కర్మభూమి కదమ్మా మనది. ఇలాంటి భూమిపై నాలాంటి వాళ్ళు పుట్టకూడదమ్మా. కాసులకే తప్ప నీతులకు చోటివ్వని మీలాంటి వారికి పుట్టాలని నాకు లేదమ్మా. ఎందుకంటే మీ జీన్సే కదమ్మా నాకు వస్తాయి. నా కర్మభూమి నా వేదభూమి నా పుట్టుకతో మలినమవటం నాకు ఇష్టం లేదమ్మా. అందుకే అమ్మా నన్ను చంపేయవు నాకు పుట్టాలని లేదు. ఫ్రెండ్స్, కన్నెగంటి అనసూయ గారి ఈ కథానిక నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఒక విషయం నేను షేర్ చేసుకుందాం అనుకున్నానండి. కడుపులో పెరుగుతున్న బేబీ ఆలోచన పరంపరని కూడా ఒక కథగా రాయొచ్చు అనేటటువంటి ఆలోచన మాత్రం చాలా చాలా బాగుంది. మనకి ఎంతగానో తెలిసిన కొన్ని విషయాలు సందర్భాలు ఒక్కొక్క కవులు రచయిత్రులు ఒక్కొక్క రకంగా ప్రజెంట్ చేస్తుంటే నిజమే కదా ఇలాగూ ఆలోచించవచ్చు, మనకెందుకు ఎప్పుడు ఇలాంటి ఆలోచన రాలేదు అనిపించేది నాకు. ఒక్కొక్కరి భావ ప్రకటన ఒక్కొక్క కొత్త అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. ఈరోజు ఈ కథలో కూడా కర్ణుడి గురించి జీసస్ క్రైస్ట్ గురించి రచయిత్రి గారు చెప్పిన ఆలోచన అలాగే ఉంది కదా. నేను ఇప్పటి వరకు ఎన్నో కథలు నవలలు చదివి వినిపించాను. కొన్నిసార్లు అంటే చాలా తక్కువసార్లు ఇలాంటి భావన కలిగింది నాకు. మొత్తం మీద నాకు ఈ కథ బాగా నచ్చింది. మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నా ఆలోచన తప్పో రైటో మీరు దాంతో ఏకీభవిస్తారో లేదో అది కూడా తెలియచేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి. ఛానల్కు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి హ్యాపీగా ప్లేలిస్ట్లో ఉన్న స్టోరీస్ అన్నీ వినండి. అంటే చేయకపోతే వినకూడదని కాదు, చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. అందువల్ల మీకు వచ్చే నష్టమూ లేదు. మీకు ఇష్టమైతే వినొచ్చు లేకపోతే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ.